ఆమ్లో ఉండేది వైసీపీ కాబట్టి వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. జగన్ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయా? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడైతే బాగానే ఉంది. కొన్ని దగ్గరలో ఎట్లా ఉంది తెలియదు. వాలంటీర్లు పెట్టక ముందు అంతకుముందు ఎలా ఉండేది పెన్షన్స్? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కువ బాగానే ఉంది వాలంటీర్లు పెట్టిన తర్వాత. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో గెలిచింది కదా, బాగానే వచ్చింది. వచ్చే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే జనాలు సరైనా పవన్ కి ఛాన్స్ ఇవ్వచ్చా? చెప్పలేం. పవన్ అనేది కొత్త ఇది కాబట్టి. మొత్తం మీద జగన్ ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది, పాలన ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. స్కూళ్ళు అయితేమి, పిల్లలకి ఇదైతేమి, ఆయన పథకాలంతా బాగానే ఉంది. ఏం పర్వాలేదు అంటున్నారు కొంతమంది, కొంతమంది అట్టంటున్నారు ఇట్లా అంటుంటారు. కానీ మనం ఎట్లా పథకాలు పెడుతున్నారు కదా, అందరికి చేరుతున్నాయా పేదవాళ్ళకి? చేస్తుండే. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాళ్ళు కూడా పర్వాలేదు, ఇంటింటికి పిలిచి ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారు. అది కూడా మన కంటితో చూస్తున్నాం. మీకు పెన్షన్ ఉందా? ఉండదు. ఇస్తున్నారా ఇంటికి వచ్చి? అంటే మీరు అక్కడికి వెళ్తున్నారా, వాళ్ళే వచ్చి ఇస్తున్నారా? అంటే నేను బూదూరు ఉండింది, ఇక్కడికి వచ్చేసిండ మా అబ్బాయి ఆడవాళ్ళు చచ్చిపోయినాక నెల నెలకి పోతే పోయిన పట్టి ఇచ్చేస్తున్నారు. మనకి ఏమి ఇబ్బంది లే, ఒక గంట ఇచ్చేస్తారు. ఆలస్యం ఏమి లేదు. అయ్యంతే పర్వాలేదు. వాలంటీర్ విషయంలో మాకు నీట్గానే వస్తుండదు, నీట్గా ఇస్తుండరు. పర్వాలేదు. బాగుందండి జగన్పాలెం. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలన్నీ బాగున్నాయి. ఇంకా ఓకే. పేదవాళ్ళు చేరుతున్నాయా పథకాలు? మేబీ చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్స్ వస్తున్నారండి. వాలంటీర్ కూడా బాగా సేవ చేస్తున్నారు. వస్తున్నారు. తిరుగుతున్నారా? వస్తున్నారు వస్తున్నారు. అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు జగన్ వచ్చా బాగుందా మీ ఉద్దేశం ప్రకారం? చెప్పలేము. ప్రస్తుతానికి ఈ హయాంలో అయితే బాగానే ఉంది. సో ఆ పథకాలు కానీ లేకపోతే మన ఈ చెప్పే వాలంటీర్స్ కానీ ఎంత బాగా చేస్తున్నారు అంత బాగానే ఉందండి. ప్రజెంట్ అధికారులు పార్టీ వైసీపీ ఉంది కానీ వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ పెట్టి పథకాలు అందరికి చేరుతున్నాయా? అంటే జనవాళ్ళు చేరుతున్నాయి, కొంతమంది రన్ రావట్లే. సరే ఇంకా ఎట్ట ఉంది కాబట్టి ఇంకో 3 ఏళ్ళు ఏడా ఉండాలి కాబట్టి ఇదే ఉంటే కంటిన్యూ వచ్చి సరిపోతుంది. అంటే టీడీపీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు, మీ ఉద్దేశం ఎలా ఉంది? అంటే అవకాశం ఉన్నాయన్నారు, వచ్చిన ప్రాబ్లంలే. అట్టా వస్తే వైసీపీ వస్తే బెటర్ అని ఇంకొంచెం ఏదైనా పనులు అవుతాయి కదా ఎంపీ నిధులు కింద. అందువల్ల ఎంపీ ఇది వస్తేనే బాగుంటుంది వైసీపీ. ఏ పార్టీ గెలిచినా చేసేది ఏముంది, వాళ్ళు తినేదే కదా. ఏ పార్టీ గెలిచినా ఇప్పుడు చనిపోయినారు. యాక్చువల్గా మామూలుగా అయితే ఎంపీ ఏమున్నా చనిపోతే ఆ పార్టీ వేరే వాళ్ళు నిలబెట్టరు మామూలుగా. ఈసారి ఎరా అంటే అన్ని పార్టీలు నిలబెడుతున్నాయి. బీజేపీ నిలబెడుతుంది, తెలుగుదేశం నిలబెడుతుంది. మామూలుగా వైసీపీ నుంచి చనిపోతే ఏ సానుభూతి పరంగా ఇప్పుడు వెంకటరమణ చనిపోయాడు తిరుపతిలో. నిలిపోయినప్పుడు అందరూ స్వచ్ఛందంగా నిలబడలేదు కదా ఎవరు. మరి ఈసారి నిలబడుతున్నారు ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టంగా నిలబడుతున్నారు. ఎవరు గెలుస్తారంటే అధికారంలో ఉన్న పార్టీనే గెలుస్తుంది మామూలుగా. ఇంకెవరు గెలుస్తుంది? తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరు అంత పెద్ద క్యాండిడేట్ లేరు కదా. చెప్పుకోదగ్గ క్యాండిడేట్ నిలబడే అంత క్యాండిడేట్ ఎవరు లేరు. వాళ్ళు నిలబడతారు సానుభూతి పరంగా వైసీపీకే ఉంటుంది, ఓట్ల పరంగా వాళ్ళ పరంగా వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా బలమైన క్యాండిడేట్ కానీ చిన్న ఇప్పటి నుంచి పునః ఏదన్నా వాళ్ళు వేసుకుంటే కింద నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని చేయగలిగితే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. ఆ వైసీపీ బలం ఏమంటే సానుభూతి, వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలుగుదేశంకి క్యాడరే లేదు, జనసేన అసలు ఎంట్రీ చేయదు. ఏది గెలిచింది? వైసీపీ గెలుస్తుంది. పరభాగలక్ష్మి గారు టీడీపీ ఆమె గెలిచారు. ఏ రోజున తిరుపతికి వచ్చి కనీసం ఏదైనా పొన్నభాగలక్ష్మి గారు తిరుపతికి వచ్చి నేను తిరుపతిలో ఉన్న ఈ మా ఎంపీ వారి చేస్తున్నాను అని ఏ రోజున ఒక మీటింగ్ కానీ కనీసం ఒక ప్రజలతో మాట్లాడడం కానీ కనీసం తిరుపతి కానీ తెలిసే తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేయట్లేదు. ఏముంది ఎవరు గెలిచినా మనకు ఒకటి అని అంతా గమ్ములు లైట్ తీసుకుని ఎలక్షన్లు వస్తున్నా కానీ ఎక్కడ కానీ ఒక మీటింగ్ అనడం కానీ ఏమైనా కమిటీలు వేసామంటున్నారు. తెలుగుదేశం కమిటీ వేస్తున్నా ఉంటుంది, వైసీపీ కమిటీ వేస్తుందని చెప్తుంది. ఎవరు కమిటీలు వేస్తున్నా ఉంటున్నారు కానీ ఎవడు వచ్చి ప్రజల సమస్య ఏందని వంద ఉన్నాయి అక్కడ తీర్చాల్సినవి. వాన పడితే మొన్న కూడా మొత్తం కొట్టుకోపోయాయి నీళ్ళు, డ్రైనేజ్ మొత్తం వానే. ఎక్కడ వెళ్ళినా మనకు లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్ళు. ఏదో పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది. ఊరికే ప్రముఖ పుణ్యక్షేత్రం ఏముంటుంది అడేముండదు. మాది తిరుపతినే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అడేముండదు. ఇప్పుడు వైసీపీ ఇచ్చే పథకాలు అందరూ చేరుతున్నాయా పేదవాళ్ళకి? పేదవాళ్ళకి సగం చేరుతుంటే వైసీపీ వాళ్ళకి సగం చేరుతుంది, అది కామనే కదా. అంటే ప్రతిపక్షాలు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వస్తే సార్ తెలుగుదేశం కరెక్ట్గా ఇచ్చిందా? ఎవరు ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా. అందులో ఏముంది? అది అందరికీ తెలిసిందే. ఓపెన్గా మాట్లాడితే అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా వాళ్ళకి ఇస్తుంది, గవర్నమెంట్ బీజేపీ వచ్చినా వాళ్ళకి ఇస్తుంది, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు కదా. ఇంటి త్యాగాలు 25వ తేదీ ఇస్తాం అంటున్నారు. కొన్ని మంచి పథకాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ పథకాలు ఉన్నాయి. అందులో కరెక్ట్ రెండు ఏదైనా మంచి చెడు ఉంటుంది దేంట్లో అన్న. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు మరి, దాని గురించి మీ అభిప్రాయం? పనితీరు ఎలా ఉంది వాళ్ళు?
పెట్టారు, ఎవరు పెట్టారు. ఫస్ట్లో బాగానే జరిగింది, ఇప్పుడు ఎవరు వస్తున్నారు వాలంటీర్లు కూడా. ఫస్ట్లోనే బాగానే ఉన్నింది, జరిగింది ఒక మార్పు తేవాలని చూశారు. తెచ్చాం తెద్దాం అనుకున్నారు, స్వచ్ఛంగా పెట్టుకున్నారు. మళ్ళీ అది వాళ్ళ వాళ్ళ వ్యవస్థలోకి మార్పుల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని మళ్ళీ అలాగే మనం ఫాలోఅప్ కూడా చేయాలి. ఫాలోఅప్ చేయనప్పుడు అలాగే ఉండి వస్తారు, సచివాలయంలో హాజరేస్తున్నారు, వెళ్తున్నారు. అంతే కదా, బీజేపీ పవన్ కలిస్తే ఏమన్నా పోటీ అవుతుందా? ఏమి కాదు, అంతా ఒకటే, వచ్చారు పోతారు అంతే. అది చేసేది ఏమి ఉండదు. బీజేపీ పవన్ కలిసినా తెలుగుదేశం కలిసినా వైసీపీనే వస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చేది ఏమి ఉండదు. పద్దెనిమిది నెలల పాలన అదే చెప్తున్నా కదా, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఎందులో అన్న కొన్ని మంచి పథకాలు ఉన్నాయి, కొన్ని చెడు పథకాలు ఉన్నాయి. కొన్ని కొంతమంది మంచిది రిసీవ్ తీసుకుంటున్నారు, చెడు కూడా ఇంకా తీసుకోవాల్సిందే తప్పదు. పత్రం మీద పర్లేదు, జరుగుతోంది ఏదో. ఏ కారణాల వల్ల ఏంటనేది మీరు మమ్మల్ని అడిగే ముందర డిఫరెన్స్ ఏంటో నాకు తెలుస్తుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ? ఎవ్రీబడి నోస్ అబౌట్ ద పార్టీస్ టుడే, ఈవెన్ చైల్డ్ టు అడల్ట్. సో దే నోస్ దే ఆర్ జస్టిఫైయింగ్ మూమెంట్ కండిషన్ ఈస్ ఎవ్రీబడి ఈస్ అక్సెప్టింగ్ ద వైఎస్ఆర్సీపీస్ ఇంప్రూవ్మెంట్స్. దట్స్ వై దట్ ఈస్ ద మై మెయిన్ రీజన్. దట్ ఈస్ టేకిన్ కేర్ బై ద గ్రూపిజం, యు నో, ఇజంట్ ఇట్? అంటే ఎవరైనా మీ మీడియా దగ్గరకు వచ్చారా మాకు ఇవి చేరట్లేదు అవి చేరట్లేదు అని మీరు ఏమైనా హైలైట్ చేశారా? అది మీ దగ్గరకు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి? మీడియాలో ఉంటున్నారు కదా, మీరు ఎన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారు? ఈ విధంగా మనం గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అయినప్పుడు అది బాటమ్ లెవెల్కి వెళ్తుందా వెళ్ళట్లేదా అని కూడా ఒక రిపోర్ట్స్ మీరు బెస్ట్ జస్టిఫైర్. యాజ్ నేను వచ్చి సింగిల్ ఫెలో కదా, మా గ్రూప్ ఎంతవరకు అంటే లిమిటెడ్. ఒక్కొక్క ఇప్పుడు 10 మందికి మేలు జరిగి ఒక్కడికి మేలు జరగకపోతే అది స్పాయిల్ చేస్తుంది కదా, ఇజంట్ ఇట్? సో అప్పుడు మనము 9 మందిని కన్సిడర్ చేయాలా, ఒక్కడిని కన్సిడర్ చేయాలా? కరెక్టేనా? అదేవిధంగా న్యాయం ధర్మం చట్టం చూసుకుంటే 10 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక మంచి వ్యక్తికి శిక్ష పడకూడదు అని చెప్పేసి. సో అది బ్యాలెన్సే అన్నమాట. అది డిఫరెన్స్ బిట్వీన్ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, మంచికి కోఆపరేట్ చేస్తున్నారా చెడుకు కోఆపరేట్ చేస్తున్నారా. వాలంటీర్స్ వచ్చేసి ఈ పేపర్స్ ఈ మీడియా ప్రకారం చూస్తూ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ప్రాబ్లం ఫర్ ద గవర్నమెంట్, ఫ్యూచర్ గవర్నమెంట్. మాడిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఎన్నో న్యూస్లు మీరే ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా, ఎన్ని రేపు కేసులు, ఎన్ని మర్డర్ కేసులు, ఎన్ని అవినీతులు వాళ్ళ ద్వారా వస్తున్నాయన్నసి. వాళ్ళకి క్వాలిఫికేషన్, వాళ్ళ సెలక్షన్ ఎలా జరుగుతుంది, అది ఇంపార్టెంట్ కదా. బీయింగ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్, ఇజంట్ ఇట్? సరే, పవన్కి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చా ప్రజలు? నథింగ్ అండి, నథింగ్ అండి. పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చూస్తుంది కదా వాళ్ళ పొలిటికల్ గ్రోత్ ఎలా ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉండింది, తర్వాత ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి పాస్డ్ అవే వాట్ ఆర్ ద పొజిషన్ ఈ జగన్మోహన్ రెడ్డి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో పొలిటికలీ ఇట్ విల్ టేక్ ద టైమ్ టు కమ్ ఇన్ టు ద పబ్లిక్, ఇజంట్ ఇట్? మనం పబ్లిక్ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము మన 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 స్టేటు మన ప్లేసు ఎవరైతే ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నారో అదే ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పబ్లిక్ ప్రాపర్టీస్ వచ్చి సేవ్ చేయడంలో గవర్నమెంట్ అన్ని నా యొక్క ఒపీనియన్ అంటే, పబ్లిక్ ప్రాపర్టీసు, పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ ఏమన్నా కూడా సరే పబ్లిక్ గవర్నమెంట్ ఎందుకు కేర్ తీసుకోలేకపోతుంది? ఎక్కడ చూసినా రోడ్లు సక్రంగా లేవు, డ్రైనేజే సక్రంగా లేదు. అడమెంటం పీపుల్ వచ్చి గవర్నమెంట్ ప్లేస్ని ఆక్రమించుకున్నారు. ఆ గవర్నమెంట్కి ఆ సత్తా లేదు. టౌన్ ప్లానింగ్లో మ్యాప్లు ఉన్నాయి కదా, ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఓట్ బ్యాంకింగ్ ఉంది అక్కడ, ఇజన్ కదా. అందుకనే కదా ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడే డెవలప్ అవుతుంది. రూరల్ ఏరియా ఎందుకు డెవలప్ అవడానికి కారణం అంటే ఇదే. అంటే ప్రజల్లో వ్యతిరేకత బాగానే ఉంది అయితే వైసీపీకి? ఉంది, అది డీప్గా పోతా ఉంది. అది బ్యాలెన్స్ ఇప్పటికి బ్యాలెన్స్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో అది అవ్వదు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే, మంచిది చెడేది తెలుసుకుంటున్నారు. కొంతమందికి మంచి తెలిసి ఉండి కూడా పబ్లిక్గా మాట్లాడలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, నా ఇంటి ముందర పబ్లిక్ ప్లేస్ ఉంది, అయినా అది ఆక్యుపై చేసుకుంటున్నారు. హూ విల్ సపోర్ఫర్ దెమ్?
కదా. గవర్నమెంట్ కదా టేక్ కేర్ చేసుకోవాలి కదా, మున్సిపాలిటీ టేక్ కేర్ చేసుకోవాలి కదా. మున్సిపాలిటీ టేక్ కేర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఆ ప్రైవసీ ఇస్తున్నారంటే అది ఎక్కడ లోపం? అది పబ్లిక్ దాన్ని కంట్రోల్ చేయలేడు కదా.